Amen Gospel Ministries presents Reverend Raju Sampengula, founder and director. The Bible stories Ruthu. కొన్ని సంవత్సరాల తరువాత రూతుకు గర్భవతి అగునట్లు యెహోవా అనుగ్రహించెను. కనుక ఆమె ఒక కుమారుని కనెను. ఆ పొరుగు స్త్రీలు నయోమితో, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. నిన్ను ప్రేమించి ఏడుగురి కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను అని చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదీగా నుండెను. అప్పుడు ఆ ఊరి వారంతా రూతు కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదా అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. రూతు గ్రంథము 4:13-17. ఇంతటితో రూతు కథ ముగిసింది. రేపు సమూయేలు గురించి తెలుసుకుందాం. God bless you all. Amen.